కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటున్నారు దత్తపుత్రుడు అని అంటున్నాం మళ్ళీ కూడా చెప్తున్నాం నిజంగా దత్తపుత్రుడు కాబట్టే పాపం చంద్రబాబు నాయుడు కూడా ఆయన పుత్రుడైనటువంటి సుపుత్రుడి మీద నా పాపం ఆశలు వదిలేసి లోకేష్ మీద అతను వదిలేసి పాపం ఈ దత్తపుత్రుడి మీద ఎందుకంటే పాపం అతను కూడా నేను సమర్థవంతమైనటువంటి వాడిని నేను విద్యావంతుడిని మేధావిని అని చెప్పించుకోవడానికి పాపం లోకేష్ బాబు విపరీతమైనటువంటి ఆయన నిన్న మళ్ళీ జూమ్ కాన్ఫరెన్స్ నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి వాడివి నువ్వు 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి నువ్వేందుకు సూచన సలహాలు ఇచ్చిందంటే నాలాగే బతకమనే నేను ఫెయిల్ అయ్యాను కదా మీరందరూ కూడా నాలాగా అంటే నాకు అందరూ చాలామంది ఫ్రెండ్స్ తయారయ్యారు ఇప్పుడు నేను ఒక్కడనే బాధపడుతున్నారే 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి వాడిని చాలామంది 10వ తరగతి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ ఆనందాన్ని వాడితో పంచుకోవడానికే నువ్వు ఆ సూచనలు సలహాలు ఇచ్చింది ఏముందని సూచన సలహాలు ఇవ్వడానికి అమెరికాకు పోయి ఇండియాకు వచ్చినటువంటి వాడివి 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి వాడివి ఆయన మళ్ళీ సూచనలు సలహాలు ఇవన్నీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు రూపంలో పట్టినటువంటి దౌర్భాగ్యం కాబట్టి మేము మరలా చెప్తున్నాం ఈరోజు రైతులు అన్ని విధాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు అన్ని రకాల రైతులకు సంబంధించి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కానీ రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కింద ఇచ్చేటువంటి డబ్బు కానీ రేపు ఇచ్చేటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ రైతులకు సంబంధించి ఫర్టిలైజర్స్ కానీ నేరుగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు పనిచేయటం లేదు పనిచేయట్లేదు అవి రైతు భక్ష కేంద్రాలను మాట్లాడుతున్నాం ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో మాకు ఇక్కడే ఇవ్వండి యూరియా అని చెప్పి వచ్చేటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు మాకు ఇక్కడే ఫర్టిలైజర్స్ ఇవ్వమని కోరుకునేటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఒకవేళ మీరు అనుకున్నట్టుగా రైతు భరోసా కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయకపోతే ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలకు రైతులు ఎందుకు ఎగబడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక చరిత్ర వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు రైతాంగానికి మాన్యత సేవలు అందించాలన్నటువంటి ఆలోచన రైతులకు ఆర్థికంగా రైతులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం అందులో భాగంగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు రైతాంగానికి సంబంధించి ఈరోజు సమృద్ధిగా సాగు నిరందిస్తున్నాం మీ బాధ మీ కడుపు మంట మన హయాంలో రైతులకు సకాలంలో సాగునీరు ఇవ్వలేకపోయాం ఈరోజు అనుకున్న దానికన్నా ముందుగా సాగునీరు ఇస్తున్నారు రైతుల పంటలు పండించుకుంటున్నారు కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి రైతులు వ్యతిరేకత కనపరచాలనేటువంటి ఒక గ్లోబల్ ప్రచారానికి తీసుకెళ్ళి వాళ్ళకన్నా ముందు వాళ్ళకి లేనటువంటి ఆలోచనలు వీళ్ళు కల్పిస్తూ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళకి లేనిపోయినటువంటి ఆలోచనలు కల్పించి ఏదో ఒక విధంగా రైతులను చెడగొట్టాలి ఈ ప్రభుత్వం మీద గుచ్చుకొల్పాలి ఈ ప్రభుత్వానికి రైతులు వ్యతిరేకంగా ఉండాలనిపించాలి రైతుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి పరిస్థితి అందుకని మరలా చెప్తున్నాం ఈరోజు తమరు 2-3 రోజులుగా బాగుండింది ఈ రాష్ట్రం అనుకున్నాం 4 రోజుల ముందే ఋతుపవనాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి మాట్లాడాడు దరిద్రం ఆగిపోయినాయి కర్ణాటక బార్డర్లో కరెక్ట్గా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలోకి వచ్చే టైంలో మాట్లాడాడు ఆడాగిపోయాయి రైతుల గురించి దయచేసి ఇప్పటికైనా గమ్ముకుంటే రైతులు ఆనందంగా ఉంటారు చంద్రబాబు నాయుడు నోటి గుండా రైతుల గురించి మాట్లాడితే రైతులకు అరిష్టం అటువంటి ఆ అరిష్టపు నోటితో మాట్లాడేటువంటి వాడిని పాపం ఈయన ఇష్టపడి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఆయన హక్కును చేర్చుకొని మాకు 3 ఆప్షన్లు ఉన్నాయి 4 ఆప్షన్లు ఉన్నాయి నీకు 30 ఆప్షన్లు ఉంటే పెట్టుకో ఏముంది ఎప్పుడన్నా నీ గురించి భయపడ్డామా 2014లో భయపడ్డామా 2019లో భయపడ్డామా 2024లో భయపడతామని నేను చూసి నువ్వెంత రాజకీయంగా నువ్వేందనేటువంటిది ప్రజలు నీకు రుచి చూపించారు 2014లో నువ్వు అనుకున్నావు నా గెలుపు కాదు నాకు బలుపు అనుకున్నావు నువ్వు ఈరోజు నీ పరిస్థితి అర్థమైపోయింది వాపా బలుపా అనేటువంటిది 2019లో 2 దగ్గరలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి కాబట్టి 2024 ఎన్నికలు వస్తాయని ఎన్ని ఆప్షన్లు 3 కాదు 30 ఆప్షన్లు పెట్టుకో 30 ఆప్షన్లు పెట్టుకుంటారా ఇబ్బంది ఏమి లేదు మేమేం భయపడటం లేదు కదా ఆయన ఏదో పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు లాగా ప్రత్యేక విమానాలు నిన్ను పంపించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కదా నువ్వు పో మాట్లాడు ఈ పని కానీ వ్యవహారం చూసుకో ఎందుకంటే వయసు వచ్చింది సినిమాలు కాస్త తక్కువ అయ్యాయి ఇబ్బంది లేదు నువ్వేదో పాపం ఇటువంటి లావాదేవీలు చేసుకోవడంలో మాకేం అభ్యంతరం మీ ఇద్దరు మధ్య ఏం కుదుర్చుకున్నా మా బాధ అంతా మీరిద్దరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారే అటువంటి నీతి మాలినటువంటి చర్యలకు దయచేసి దిగకండి అని చెప్పి చెప్పడానికే ఈరోజు మా ప్రయత్నం తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు మిమ్మల్ని చూసి భయపడేది ఉండదు ఏదో చెప్పాడు మమ్మల్ని చూసి భయపడి డబ్బులు వేశారని పవన్ కళ్యాణ్ చూసి భయపడేది ఏంది పవన్ కళ్యాణ్ చూస్తే పసిపిల్లాడు కూడా భయపడ్డు ఎందుకు భయపడతాడు నిన్ను చూసి ఏమి నువ్వు మహా ఇదైతే భయపడతాడు నిన్ను చూసి నీకేమైనా ప్రబంధనం ఉందా ఏమన్నా ఉందా లేదా చంద్రబాబు నాయుడుకి ఏముంది అడ్రస్ లేకుండా పోయినటువంటి వాడు 23 సీట్లకు పడిపోయినటువంటి వాడు అటువంటి వాడిని చూసి భయపడేది ఏముంది ఎందుకు భయపడతారు ఎవరు భయపడతారు కాబట్టి భయపడేది ఏముండదు ప్రజలకు సంబంధించి సేవ చేయాలనేటువంటి ఆలోచన తప్ప దయచేసి ఇటువంటి పనికిమాలినటువంటి స్టేట్మెంట్లు మేము ఇవ్వడం సరికాదు కాబట్టి దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి వివరణిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా సరే రైతులను రెచ్చగొట్టేటువంటి విధానాలకి స్వస్తి పలికితే బాగుంటుందని చెప్పి మీకు హితవు చెబుతున్నాం.